మరి నీవ పతివి గుణాకరా, ఈ జన్మమున మహాస్నేహమునని ఈ జన్మకంతటికీ నువ్వే నా పతివి అందరు. రాక్షస స్త్రీల లక్షణం ఎలా ఉంటుందంటే, ఒకరిని భర్తగా స్వీకరించి ఆయన శరీరం పడిపోయినా సరే వాళ్ళకి అందంగా కనపడితే ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తారు. రామాయణంలో శుభకను చూడలా మీరు, రాముడి దగ్గరికి వెళ్ళలా. కానీ ఈమంటోంది నేను అటువంటి దానిని కాను, నేను గుణాకర గుణములకు సముద్రము వంటి వాడా, నేను నిన్ను చూశాను, మన ఇద్దరి మధ్య స్నేహం ఆ జన్మ అంతరం. నేను ఈ జన్మ ఉన్నంత వరకు, జన్మ అంటే ఈ శరీరం, ఈ శరీరము పుట్టింది, మళ్ళీ ఈ జన్మ పోయిందన్న ఎప్పుడు, ఈ శరీరం పడిపోయినప్పుడు, ఈ శరీరం ఉన్నంత కాలము ఈ శరీరము నీకే భార్య, తప్ప వేరొకరికి భార్యను నేను కాను, నీకే భార్యను. అంటే నువ్వు పక్కనే ఉంచుకుంటావో దూరంగా ఉంచుతావో ఏం చేసినా సరే ఇక ఈ జన్మకి నేను నీకు భార్యని. అంటే ఆమె రాక్షస స్త్రీ, ఆమె ఎంత ధర్మం మాట్లాడిందండి, ఎంత గొప్ప ధర్మాన్ని ఆవిష్కరించింది అని ఆ పడుకున్నటువంటి మిగిలిన నలుగురు పాండవుల్ని కుంతిని చూసి అంటోంది, ఉరడు సురేంద్రునైన బలియుండు హిడింబుడు వాని బారికిన్ వెరవని వారలుంగలరే వీరలు ముందరెరుంగరక్కట ఇరిగిన ఏమి ఇట్లు తమ ఇండుల నుండిన ఎట్లు మెత్తకేమరి చేయనింతురే కడు ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై. ఏమిటో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు పడుకున్నారు. చూడండి మనం ఈ మాట ఎక్కువ వాడుతుంటాం, మా ఇంట్లో ఉన్నట్టుందండి అంటాం. ఏమిటి మా ఇంట్లో ఉన్నట్టు? మా ఇంట్లో ఉన్నట్టు అన్నది మానసిక భావన, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో పై ఊరు వెళ్ళారు, ఎక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి, వాళ్ళు మీకు చేసిన లోటు ఏం లేదు, శుభ్రంగా ఏసీ రూమ్ ఒకటి ఇచ్చారు, శుభ్రంగా అయ్యా అర్చన చేసుకుంటారా అన్నారు, కొబ్బరికాయ తెచ్చారు, పువ్వులు తెచ్చారు, అభిషేకం చేసుకుంటారా అన్నారు, ఆవుపాలు తీసుకొచ్చారు, పూజ అయ్యాక చెప్పండి గుళ్ళోకి తీసుకెళ్తా ఉన్నారు, సాయంకాలం ఉపన్యాసం చెప్పండి అన్నారు, ఏం చెప్తే అదే విన్నారు, ముప్పొద్దులో మీకేం కావాలో అది వండి చక్కగా వంట బ్రాహ్మణ్ణి పెట్టి మీకు అన్ని వండించి పెట్టారు, ఓ 10 రోజులు ఉపన్యాసాలు చెప్పాక బా ఇంటికి వెళ్తే బాగుందండి అంటాం. ఏమి ఎందుకు, ఏ ఇంట్లో ఏసీ ఉందా, ఇంట్లో ఇలా వంట బ్రాహ్మణులు ఉన్నారా, ఏమి ఎందుకు ఇంటికి వెళ్ళిపోవడం, నా భావన నాది అంతే. కరెంటు లేకపోతే పేడాపోయేది, ఉత్తరీయం గుండెల మీద వేసుకుని శనికరెట్టి విసురుకుంటూ పడుకుంటే చాలు నిద్రపడుతుంది. నాదన్న భావన ఎందు సౌఖ్యం ఉన్నది. వీళ్ళు నా ఇల్లు అన్నట్టు పడుకున్నారు అడవిలో. ఇది హిడింబాసురుడి ఇల్లు, ఆయన ఉండే స్థానం. ఏమిటో ఇంత ఆదమరిచి నిద్రపోతున్నారు, ఇంద్రుడే వచ్చినా ఈయనతో యుద్ధం చేయడానికి భయపడతాడు, హిడింబాసురుడితో మా అన్నయ్యతో. వీళ్ళు ఇలా నిద్రపోతున్నారు, యావనాలు వీళ్ళని బుద్ధిహీనులై, వీళ్ళు బుద్ధిహీనులు, ఎక్కడ ఎలా నిద్రపోవాలో తెలియని వాళ్ళు, ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారు అది అని ఆవిడంది. పాండవులు మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచు, నిన్ను నేను దూరంగా తీసుకెళ్లిపోతాను మా అన్నయ్యకి తెలియకుండా, మన ఇద్దరం వివాహం చేసుకుని సంతోషంగా క్రీడించి జీవితాన్ని గడుపుదాం మా అన్నయ్యకి తెలియకుండా. అంటే భీముడు అన్నాడు, విను బేల, ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగ తల్లిని తో పుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందునే చెప్పుమా. భీముడు నిజానికి హిడింబ యొక్క హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. ఆయన అన్నాడు, చపల అని కదన్నాడు, చాంచల్యమైనటువంటి మనసున్నదానా, ఇప్పుడు నీకు నా యందు అనురక్తమయ్యావు కాబట్టి నీవు నాతో కలిసి వచ్చేస్తానంటున్నావు, రేపు పొద్దున్న నీకు మీ అన్నయ్య మీద అనుబంధం ఏర్పడుతుంది, నేను పడుకున్నప్పుడెప్పుడో నన్ను కోసి తీసుకెళ్లి మీ అన్నయ్య పెడతాం, నువ్వు చపల స్త్రీ, నీ మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు, పైగా బేలా బేలా అంటే సరి అయిన నిర్ణయం చేసుకోలేక ఎప్పటికేది తోస్తే అలా ప్రవర్తించేటటువంటి స్థితి ఉన్నదానా, ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా, పురుషుడైన వాడు తన గుణం నశించిపోయేటట్టుగా తల్లిని తోబుట్టువులను తోడపుట్టిన వాళ్ళని తల్లిని అలా విడిచిపెట్టేసేసి వాళ్ళు నిద్రపోతుంటే ఎవరో ఒక చపల చిత్త అయిన స్త్రీ దొరికింది కదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోతారా, నా తమ్ముళ్ళు నా అన్నగారు నా తల్లి ఏమైపోయినా పర్వాలేదా, ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు, ఇలా మాట్లాడచ్చా అని. క్రచ్చర నొక్క రక్కసుడు కాడు సురాసురులెల్ల నొక్కటై వచ్చిన నీవు చూడక అమార్యబలోన్నతి చేసి వరలన్ రచ్చి వధింతుగాక
ఇటు వచ్చి శ్రమం పడియున్న నిచ్చట ఇచ్చటం మెచ్చ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయునేత్తునే. మీ అన్నయ్య వస్తే ఏదో ఇంద్రుణ్ణి ఇది చేసేస్తాడు, అటు ఎటువంటి వారినైనా పరాక్రమంలో పడగొట్టగలడంటున్నావు కదా. నేను నీతో ఒక మాట చెప్తున్నాను చూడు, క్రచ్చరనొక్క రక్కసుడు కాడు, సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవ చూడగ అవార్య బలోన్నతి చేసి వాళ్ళను రచ్చివదిత్తుగాక. సురాసురులందరూ కలిపి కట్ట కట్టుకుని యుద్ధానికి వచ్చినా సరే నేను ఒక్కడే చంపేస్తాను. మీ అన్నయ్య అంత ఇటు వచ్చి శ్రమం పడియున్న ఇత్తటం మెత్తగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయలేత్తునే. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా, ఈ పడుకున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు రాకూడదు, చప్పుడవకుండా చంపేస్తాడు. సురాసురులందరూ వచ్చినా సరే. నిజంగానండి, ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ విజ్ఞత ఈ గొప్పతనం లేదని మీరు అనుకోకూడదు. ఇక్కడ హిడింబాసురుణ్ణి వధించే ముందు అలాగే ప్రవర్తించాడు ఆయన. సరే పాండవులు లేచారు వేరు విషయం, ఒకనొక సమయంలో అసలు యుద్ధం చేసేటప్పుడు అని కూడా గట్టిగా అనకూడదు, అలా చంపాలి. అటువంటి స్థితి వచ్చింది, అందులో సామాన్యుని కాదు కీచకుండి. ఏమాత్రం చప్పుడైనా ఎవరైనా లేచారంటే గుట్టు రట్టయిపోతుంది, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం, అలాగే చంపేశాడు కీచకుండి. ఆయన నోటితో అన్నదేమీ దాంభికం కాదు, అదేమీ ప్రలాపం కాదు, ఆయన నిజంగా అటువంటి సమర్థుడు. భీముడు ఎంత గట్టిగా మాట్లాడేస్తున్న వాళ్ళ కనపడతాడో అంత దూరాలోచన కలిగినటువంటి వాడు, మహానుభావుడు భీమసేనుడు. అవన్నీ ఈశ్వరాంశలు కనుక శ్రమపడి ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు కలగకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చంపేస్తాను మీ అన్నయ్య వస్తే. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు, మీ అన్నయ్య వచ్చి నన్ను ఏదో చేసేస్తాడని. ఈలోగా చాలా ఆలస్యం అయిపోయింది, ఈవిడ వచ్చి ఈయనతో మాట్లాడుతూ కూర్చుంటే ఆయనకి ఆకలి. ఆకలికి ఉండే లక్షణం ఏమిటో తెలిసా, ఇంకా వంట అవ్వలేదంటే ఏదో పేపర్ చదువుకుంటానో టీవీ పెట్టుకునో కూర్చుంటాడు. అంతా అయిపోయిన తర్వాత వడ్డిస్తానులేండి, కాసేపు ఆగి కాసేపు మాట్లాడుకుని వడ్డిస్తానని అనుకోండి, చర్రమంటాడు. బుర్ర ఉందా లేదా, ముందు తిని మాట్లాడుకున్నా అంతే కానీ తర్వాత మాత్రం వడ్డిస్తానంటే ఏంటంటాడు. ఎదురుకుండా వంట సిద్ధమైపోయిన తర్వాత పెట్టకపోతే కోపంగా ఉంటుంది. వాళ్ళేమో పడుకుని నిద్రపోతున్నారా, నోరు చచ్చిపోయిందా, దిక్కుమాలిన జంతువుల మాంసాలన్నీ తిని నరమాంసం దొరికిందని ఆయన సంతోషపడిపోతున్నాడా. సంతోషపడిపోతుంటే నువ్వేమో ఎంతకీ వండి తేడా ఉంటుంది, ఆవురు ఆవురు అంటూ వచ్చేసాడు. కాలమేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. 8 కోరలు, ఆ వెంట్రుకలు గిరుసు వెంట్రుకలు, ఇంత వెంట్రుకలు పైకి లేచి నిలబడి ఉన్నాయి. ఆ భీము ఆ వచ్చినటువంటి హిడింబాసురుడు పెద్ద కేకలేస్తూ వచ్చాడు. ఏమీ హిడింబా, నిన్ను తొందరగా తీసుకురామన్నాను వంట, ఏది తీసుకురాకుండా నువ్వు ఆ మనుష్యుడితో స్నేహం చేశావా, మనుష్యులతో కలిసిపోయావా, కలిసిపోయి వాడితో మాట్లాడుతున్నావా, ఉండు నీ పని పడతాను, వీళ్లతో పాటు నిన్ను చంపేస్తానన్నాడు. అది రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే వాడి సుఖం కోసం అవతల వాళ్ళ యొక్క సుఖాన్ని కించిత్ కూడా ఆలోచించాడు. కించిత్ ఇదే కదూ సుందరకాండలో సీతమ్మ మాట అంటుంది, రాక్షసత్వము అన్న మాటకి రావణాసురుడి యొక్క అవధి లేనితనం ఏమిటంటే చచ్చిపోతానంటే చచ్చిపోవడానికి కావలసిన కత్తి కూడా విషయం ఇవ్వడం, బతుకుదామంటే తాను కోరుకున్నట్టు బతకనివ్వడు, రాముడి దగ్గరికి వెళ్ళనివ్వడు, ఇదే రాక్షసత్వం అంటే. కాబట్టి ఆ హిడింబాసురుని యొక్క ఉద్ధతి ఎటువంటిదంటే ఆయన చెల్లెల్ని కూడా చంపేస్తారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆమె గబగబా వెళ్లి ఆ భీమసేనుడి చాటును దాక్కుంది. వచ్చి ఆ చాటును దాక్కుని ఉండగా ఆయన యుద్ధానికి వచ్చాడు. భీముడు అన్నాడు, ఇక్కడ గట్టిగా మన ఇద్దరం యుద్ధం చేసి మళ్ళా యుద్ధం చేసి నిన్ను నేను పొడిచి నువ్వు నన్ను పొడిచి మనం అరిస్తే వీళ్ళు లేస్తారు, బాగుండవు, కాబట్టి దూరంగా పోయి యుద్ధం చేద్దాం. వాడు వింటాడా, వాడు వచ్చి మీనబడ్డాడు. నన్నయ్య గారు అన్నారు, చాలా చిన్న జంతువు ఒకటి దొరికింది అనుకోండి, చాలా చిన్న జంతువు దొరికితే సింహం దాన్ని పట్టుకెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అసలే సింహం అది, ఆ సింహం ఏనుగు దానికి దున్నపోతు దొరికితే కాళ్ళతో తంతు నోట పట్టుకుపోతుంది, అది అంత బలమైనటువంటి ప్రాణి సింహం అంటే. అటువంటి సింహం ఓ కుందేలు దొరికింది అనుకోండి, మీరు దాన్ని ఆ కుందేలు పట్టుకెళ్ళడం దానికి పెద్ద లెక్క ఏంటి, అలా ఇలా పట్టుకెళ్ళదు, మళ్ళీ దాని డొక్కల దగ్గర నోట కరచి పట్టుకుని గిల 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 అది కొట్టుకోవాలి, కానీ ఇది మాత్రం ఏవి కదలకుండా చక్కగా అలాగే నోట పట్టుకుని పరిగెత్తుకుంటే ఇటు
అలా ఒక చిన్న ప్రాణిని సింహం తన నోట పట్టుకుని ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో అలా భీమసేనుడు ఆ హిడింబాసురుణ్ణి ఒడిసి పట్టి దూరంగా ఈడ్చుకుపోయి అక్కడ అతనితో కలిసి మల్ల యుద్ధం చేస్తున్నాడు. మల్ల యుద్ధం చేసి అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హిడింబ దూరంగా వీళ్ళ దగ్గర నిలబడింది. ఈ పాండవులు ఆ చప్పుడికి లేచారు. కుంతీదేవి కూడా లేచింది. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా కనపడింది, భీముడు ఎవరో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి అర్థమైపోయింది, ఓహో మనం నిద్రపోయాం. ఈయన లేచున్నాడు, వాడు వచ్చాడు, ఈయన కొడుతున్నాడు, కాబట్టి వాడు చచ్చిపోతాడు. అంతవరకు తెలుసు. ఈవిడ ఎవరు? రాక్షస స్త్రీ అయితే అటు భీముడి మీద అన్న పడాలి. మానవ స్త్రీ అయితే ఆమెను ఎప్పుడూ ఆయన ఎత్తు హిడింబాసురుడు ఎత్తుకుపోయి ఉండాలి. ఈవిడున్నదేమో మానవ స్త్రీగా ఉంది, నిలబడింది వీణ దగ్గర నిలబడింది. భీముడేమో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. అసలు వీళ్ళే అరణ్యంలోకి రావడం విచిత్రం అనుకుంటే ఇంత అందమైన మానవకాంత ఒక్కటి అరణ్యంలోకి ఎలా వచ్చి నిలబడింది ఇక్కడ? ఇంతసేపు ఎవరిని పిలవకుండా ఎందుకు నిల్చున్నట్లు? ఇది వాళ్ళకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు ముందు కుంతి అడిగింది, ఎవరు నువ్వు, ఏమిటా యుద్ధం, ఎందుకు నిల్చున్నావు అని అడిగింది. అడిగితే ఆవిడంది, నీల జీమూతంబులీల నాక్షేపించి నల్లనై తోతించు నల్ల గృహముగల హిడింబుడను బలితంపు రక్కసు చెలియల ఆ తండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన తను దించి ఏను మీ తనయునందు బతి బుద్ధి కాల్చి యుద్ధత మన్మధాత్తనై మసలిది మసలిన అసుర వచ్చి అలిగి మీతోడ నన్నును కలయబట్టి బ్రింగనున్న అయ్యసురతోడంకడంగి మల్ల యుద్ధంబు చేయుచు అల్ల చోట నున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా మనకి తెలియని విషయాన్ని అయోమయంగా ఉన్నప్పుడు అడిగామనుకోండి, ఏమిటండి ఇలాగాని. అక్కడ ఉన్నవాళ్ళు గబగబగవ దీర్ఘవాక్య నిర్మాణం చేసేస్తూ జరిగిన వృత్తాంతాన్నంతటినీ గుక్క తిప్పుకోకుండా చెప్పించారనుకోండి, అంటే గబగబా చెప్పేయాలన్న సందట్లో అది ఎలా ఉంటుందో హిడింబ చెప్పడం అలాగే చెప్పింది, పద్యం అలాగే పడి. అంటే హిడింబ ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అలాగే నన్నయ్యగారి ఘంటం కదిలిందంటే, అది మహానుభావులైనటువంటి వారి రచనా విధానం. అంతేగాని ఇప్పుడు ఆ భీముడిని వర్ణించి, హిడింబాసురుణ్ణి వర్ణించి, ఆయన గుహని వర్ణించి, ఆయన జీవితాన్ని వర్ణించి, ఇవన్నీ చేస్తే సోది చెప్పినట్టు ఉంటుంది. ఆపత్కాలమునందు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది. కాబట్టి ఆవిడండి, ఇదిగో ఆ నల్లగా ఉన్నాడే భీముడితో యుద్ధం చేస్తున్నవాడు, ఆయనే మా అన్నయ్య హిడింబాసురుడు. అదిగో అక్కడ కనపడుతున్న ఆ పెద్ద నల్లటి ఇల్లు ఉంది, అదే మా ఇల్లు, నేను ఆయన చెల్లెల్ని. ఇక్కడ మీరందరూ పడుకోవడం చూసి నరమాంసం దొరికింది, వెళ్లి వాళ్ళని చంపి వండి పట్టుకురా తినేద్దాం అన్నాడు. నేను కూడా అందుకే వచ్చాను. తీరా వచ్చి చూసిన తర్వాత మీ అబ్బాయి భీమసేనుడి మీద నా మనసు నిలబడింది. మన్మథ జ్వరానికి లోనైన దానని భీమసేనుడితో నేను చెప్పుకుంటుండగా మా అన్నయ్యకి కోపం వచ్చి నన్ను మిమ్మల్ని కూడా తినేస్తానని వస్తే భీమసేనుడుగో మీకు నిద్రాభంగం అవుతుందని దూరంగా తీసుకుపోయి అక్కడ మల్ల యుద్ధం చేస్తున్నాడు. కొంచెం సేపట్లో మీ అబ్బాయి మా అమ్మాయిని చంపేస్తాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకు తెల్లబోయిందో తెలిసాడని అబద్ధం చెప్పలేదు. రాక్షస